ఓటమి తర్వాత కనిపించకపోవడానికి కారణాలు ఇవేనా? కమలం పార్టీలో గుసగుసలు. భారతీయ జనతా పార్టీలో ఓడినా గెలిచినా నేతలు యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నేతలు గెలుపోటములు చూడరు, పార్టీ బలోపేతంపైనే దృష్టి పెడతారు. మిగిలిన రాజకీయ పార్టీల తరహాలో గెలిస్తే ఒకలాగా, ఓడితే మరోలా వ్యవహరించరు, అలా కనిపించరు కూడా. రాజకీయాల్లో కేవలం బీజేపీలో కనిపించే అరుదైన దృశ్యం అది. అయితే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత గాయబోయారు. ఎన్నికల సమయంలో మిగిలిన బీజేపీ అభ్యర్థులను మించిన ప్రచారం ఆమెకు సోషల్ మీడియాలోనూ, ప్రధాన మీడియాలోనూ లభించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8వ స్థానంలో విజయం సాధించింది, కానీ హైదరాబాద్లో మాత్రం గెలవలేకపోయింది. ఎంఐఎం అధినేత అససుద్దీన్ ఓవైసీ తిరిగి గెలవడంతో మాధవీలత మళ్లీ కనిపించడం మానేశారు. నిజానికి మాధవీలత అన్యూహంగా రాజకీయాల్లోకి వచ్చారు. సోషల్ మీడియాలో హిందూ ధర్మంపై ఆమె చేసిన ప్రసంగాలు వైరల్ కావడంతో పాటు పాత బస్తీలో తనకు సరైన నేత దొరికిందని బీజేపీ భావించింది. రాష్ట్ర స్థాయి నేతలను పక్కన పెట్టి మరీ ఢిల్లీ స్థాయిలోని మాధవీలత పేరు హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆమెకు టికెట్ రావడంతోనే ఒంకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మాధవీలత ప్రచారం కూడా విభిన్న శైలిలో కొనసాగింది, వివాదాన్ని కూడా అనేక మార్లు రేపింది. ప్రార్థనాలయాలపై విల్లు ఎక్కువ పెట్టి పోజులివ్వడంతో పాటు ఆమె ప్రసంగాలు కూడా వివాదాలకు దారితీశాయి. కట్టు బొట్టు ఆహార్యంతో ఆమె అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఆసుపత్రికి యజమాని కావడంతో పాటు ఆమె చేసిన సేవా కార్యక్రమాలను కూడా బీజేపీ అగ్రనేతలను ఆకట్టుకునేలా చేశాయంటారు. చివరకు ప్రధాని మోదీ కూడా మాధవీలతను ట్విట్టర్లో ప్రశంసించారంటే, ఆమె అతి తక్కువ సమయంలో మోదీ దృష్టిలో పడడంతో పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎన్నికల సందర్భంగా మాధవీలతపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఎన్నికలు పూర్తయ్యాయి, ఇప్పటి వరకు మాధవీలత జాడేలేదు, ఎక్కడ కూడా ఆమె వాయిస్ వినిపించడం లేదు. ఓటమి బాధ నుండి తీరుకోలేదా అంటే అది గెలిచేంత సులువైన సీటు కాదని ఆమెకు తెలియంది కూడా కాదు. దొంగోట్లతో తన ప్రత్యర్థి గెలిచారని ఫలితాలు వచ్చిన తర్వాత ఆమె ఆరోపించినప్పటికీ తర్వాత మాధవీలత పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమైనట్లే కనిపిస్తుంది. ఒక్కసారి సీటు వచ్చి గెలుస్తామని ఎలా అనుకున్నారన్న ప్రశ్న బీజేపీ నేతల నుండి వినిపిస్తుంది. పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని, ఇలా వచ్చి అలా వెళ్లేవారు రాజకీయంగా తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే పొందుతారని, అందులో మాధవీలత ఒకరని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.